హలో ఫ్రెండ్స్, నా పేరు సుభాష్. నేను గత 10 సంవత్సరాలుగా అక్యుప్రెషర్ అక్యుపంక్చర్ వైద్యంలో ఉన్నాను. నేను ఈ వైద్యము నేర్పించడం జరుగుతుంది. నా మెయిన్ సెంటరు విద్యానగర్లో ఉంది. నా ట్రీట్మెంట్ క్యాంప్స్ ఏపీ తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్స్లో వచ్చేసి ఈసీఎల్, వికారాబాద్, భువనగిరి, ఆంధ్రాలో వచ్చేసి రాజమండ్రి, నరసాపురం. క్లాసులు మాత్రం హైదరాబాద్లోనే జరుగుతాయి. సో మీరు ఏ రకంగా అంటే ఆ రకంగా మా సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మీరు తరచుగా వినే పదం ఏంటి? మోకాళ్ళ నొప్పి. సో ఈ ఎపిసోడ్లో మనము మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది, అక్యుప్రెషర్ వైద్యం ద్వారా మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు, దాని తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు, ఫుడ్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ తదితర అంశాల గురించి వీలైనంత వరకు క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మోకాళ్ళ నొప్పికి ప్రధానమైన కారణము అధిక బరువు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామంటే, బిల్డింగ్ బేస్మెంట్ ఏమో 1 ఫ్లోర్కి ఉండే విధంగా మనం డిజైన్ చేసుకుంటున్నాము, కానీ మనం వేసేది మాత్రం 2 ఫ్లోర్సో 3 ఫ్లోర్సో. సో అది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది కదండి. అట్లాగే పరమాత్మ మనం ఎప్పుడు డిజైన్ చేసి ఉండో మన వెయిట్ ప్రకారంగా ఇంత వెయిట్కి ఇంత బోన్ డెన్సిటీ, ఇంత బోన్ స్ట్రెంగ్త్ ఉంటే బేర్ చేస్తుందని చెప్పేసి ఆయన డిజైన్ చేసిండు. బట్ మనం ఏం చేస్తున్నాము, మనకున్న తెలివి ద్వారా మనము ఎక్కువ తిని ఎక్కువ వెయిట్ పెరిగే ప్రయత్నం చేస్తున్నాము. దాని ద్వారా మోకాళ్ళ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఒకసారి ఎక్కువ లోడ్ పడ్డప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. మీకు సింపుల్ చెప్పాలంటే, మనం 5 సీటర్స్ కార్లో 7 మందో 8 మంది కూర్చున్నప్పుడు మనకి ఎంత సఫకేటింగ్ ఉంటుంది అంటే, మనం కొద్దిసేపటికి అంత సఫకేటింగ్ ఉన్నప్పుడు మనము ఎంతో వెయిట్ని ఈ బాడీ మీద, ఈ మోకాళ్ళ మీద వేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులకు గురైతే కదా. సో ప్రధానమైన కారణము అధిక బరువు. దాని తర్వాత ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే, మనము ఈ మోకాలకి సరైన ఫ్లెక్సిబిలిటీ ఇవ్వట్లేదు. అంటే మనము నడవట్లేదు, నడక తగ్గింది. అలాగా మనం కింద కూర్చోవట్లేదు. ఇప్పుడు చూడండి, అన్ని సిట్టింగ్ జాబ్స్ అయినాయి. సో హాఫ్ సిట్టింగ్లో ఉంటాం మనం, అంటే కంప్లీట్ కాల్ ఫోల్డింగ్ అవ్వదు. అట్లాగే టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్. సో ఈ కంప్లీట్ మోకాలు చుట్టూండే అయితే కండరాలు ఉంటో కండరాలు అవి డే బై డే వీక్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఏముంటుంది, అక్కడ ఉండే సైనోవెల్ ఫ్లూయిడ్ తగ్గే అవకాశం ఉంటుంది. అక్కడ 2 ఎముకల మధ్య గ్యాప్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామందికి నాకు గ్యాప్ పెరిగింది డాక్టర్ గారు అంటారండి. మోకాళ్ళ నొప్పిలో ఎప్పుడు గ్యాప్ పెరగదండి, గ్యాప్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు పిక్క ఎముక, తొడ ఎముక, ఈ ఎముకలు దగ్గరకు వస్తాయి. సో గ్యాప్ తగ్గుతుంది. బట్ చాలామంది గ్యాప్ పెరిగింది అంటారు. సో ఇవన్నీ కారణాలు. సో ఏ సమస్యైనా మీకు స్టార్టింగ్ స్టేజ్, మిడిల్ స్టేజ్, ఎండింగ్ స్టేజ్ ఉంటుంది. అంటే చాలా తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని మనం ఎండింగ్ స్టేజ్ ఆర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనొచ్చు. మనం ఇక్కడ మీకు ఏ అక్యుప్రెషర్ టిప్ చెప్పినా మీకు గ్రేడ్ 1లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ టిప్ మీకు పనిచేస్తుంది, మీరు నుంచి బయట రావడానికి ఉపయోగపడుతుంది. అదే ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, వీటితో పాటు ఏం చేయాలి, మీరు ఒక టెక్నికల్ పర్సన్ని అంటే ఈ విద్యలో నిష్ణాతుల్ని కలిసి మీరు ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీరు ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చో, మీకు కనుక సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు ఇంటి నుంచి బయటపడడానికి నేను పూర్తి పాయింట్స్ చెప్తాను, ఈజీ పాయింట్స్ అండ్ మీకు మంచి రిజల్ట్స్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పేది కొరియన్ హ్యాండ్ అక్యుపంక్చర్ టెక్నిక్స్ చెప్తున్నాను. కొరియన్ హ్యాండ్ అక్యుపంక్చర్ ప్రకారంగా మీకు ఒకవేళ ఎడమ మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి, మీరేం చేయాలి, ఈ వేలు తీసుకోవాలి. ఎటువైపు అయితే నొప్పి ఉంటుందో అటువైపు చేతిలో చిటికిన వేలు తీసుకోవాలి. చిటికిన వేళ్ళలో చూడండి, మీకు ఇందులో 3 జాయింట్స్ ఉంటాయి.
ఒక జాయింటు, రెండవ జాయింటు, మూడవ జాయింట్. ఓకే, సో ఈ మీరు మధ్యలో జాయింట్ తీసుకోవాలి, ఈ మధ్య జాయింట్ని తీసుకోవాలి. నేను మీకు తెలవడానికి స్కెచ్తో కూడా నేను చూపిస్తాను. అంటే ఇది జస్ట్ మీకు ఏరియా తెలియాలి అని చెప్పేసి స్కెచ్ వాడుతున్నాను. ఫ్రెండ్స్, ఎడమ మోకాల్లో నొప్పి ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎడమ చేతిలోని చిటికిన వేలులోని మిడిల్ జాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను కలర్ పెట్టాను కాబట్టి నేను మీకు ఈ హ్యాండ్లో చూపిస్తున్నాను. సో మనం ఏం చేయాలి, ఇలా 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 ఇదంతా ప్రెస్ చేయాలి, ఇలాగా ఇలాగా. ఓకే, లేదంటే మీరు ఏం చేయొచ్చు, ఏదైనా కోల్డ్ క్రీమ్ తోటి ఇలా ఇలా కోల్డ్ క్రీమ్ పెట్టి ఇలా ఇలా అనొచ్చు. ఆ కోల్డ్ క్రీమ్ అన్నది, ఆయిల్ అన్నది ఓన్లీ మీ ఇక్కడ లూబ్రికేషన్ ప్రొవైడ్ చేయడానికి, అంటే మీకు రాసుకుని అంటే మళ్ళీ మళ్ళీ రాయడం వల్ల ఇక్కడ స్కిన్ డ్యామేజ్ ఉండకుండా ఉండడానికి మాత్రమే. సో ఈ విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇట్లాగా ఇది రైట్ మోకాళ్ళలో నొప్పి ఉన్నప్పుడు, రైట్ మోకాళ్ళలో నొప్పి ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోవాలి, రైట్ హ్యాండ్లో లిటిల్ ఫింగర్ సేమ్ మిడిల్ జాయింట్, లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ లెగ్లో ప్లేన్ ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్లో పెయిన్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యొక్క లిటిల్ ఫింగరు అండ్ మిడిల్ జాయింట్. రెండు కాళ్ళల్లో నొప్పి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, రెండు ఫింగర్స్ మిడిల్ జాయింట్ తీసుకోవాలి. మీరు ఎంతసేపు నొక్కాలి, ఒక 2 మినిట్స్ ఇలాగ మెల్లిగా. ఎంత గట్టిగా నొక్కాలి, పేషెంట్కి ఎంతైతే కన్వీనియంట్గా ఉంటుందో, అంటే మీకు ఎంతైతే కన్వీనియంట్గా ఉంటుందో. మరీ అలా అని చెప్పేసి గట్టిగా నొక్కాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పేసి మరీ స్మూత్గా నొక్కాల్సిన అవసరం లేదు. సో 2 మినిట్స్, రోజుకి ఎన్నిసార్లు నొక్కాలి, 2 లేదా 3 సార్లు. ఒకసారి ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం లేదు. నొక్కేటప్పుడు ఒక మీరు జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది టీవీ చూసుకుంటున్నో ఏదో మాట్లాడుకుంటున్నో ఇలా నొక్కుతారు, అలా నొక్కదండి. ఇదేంటి, ఎనర్జీ మెడిసిన్ ట్రీట్మెంట్. సో మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచిది, అంతేగాని మీరు ఎక్కడో మనసు పెట్టి ఎక్కడో నొక్కితే అంత ప్రతిఫలం రాదండి. సో మనసు పెట్టి నొక్కండి, పరమాత్ముడి మీద నమ్మకంతో నాకు ఇక్కడ నొప్పి ఉంది, ఈ నొప్పి తగ్గడానికి ఈ పాయింట్ హెల్ప్ చేస్తుందని దృక్పథంతో నొక్కండి. సార్ చెప్పాడులే అసలు తగ్గదా చూద్దాము అనే నెగిటివ్ మోడ్తో వెళ్ళకండి, ఎప్పుడైనా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి. ఈ పాయింట్ మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, ఎటువైపు ఉంటే అటువైపు చిటికిన వేలులో మిడిల్ జాయింటు. ఓకే, ఇంకో పాయింట్ చెప్తాను. ఇంకో పాయింట్ ఏంటి, ఒకవేళ ఎడమ మోకాల్లో నొప్పి ఉందనుకోండి, మీరేం చేయొచ్చు, ఈ ఎల్బో జాయింట్. ఓకే, కుడి చేతిలో ఎల్బో జాయింట్, ఈ జాయింట్ని ఇలా ఇలా మీరు కంప్లీట్గా మొత్తం మీద మన టార్గెట్ ఏంటి, ఈ జాయింట్లో ప్రాబ్లం ఉంది, మనం ఈ జాయింట్ నుంచి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ఈ జాయింట్ని ఇలా 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 అంత ప్రశాంతంగా నొక్కండి, మొత్తం మీద అంత ఇలాగా ఇలా. ఓకే, దాని తర్వాత ఇలా 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 కంప్లీట్గా మీరు ఇలా అనేది కంప్లీట్ ఈ జాయింట్ పైనే ఉండాలి. చూడండి ఇలా ఇలా ఈ జాయింట్ పైనే కంప్లీట్గా ఇలాగా సేమ్. ఇది కూడా ఎన్నిసార్లు చేయాలి, రోజుకు 2 లేదా 3 సార్లు. చేసినప్పుడల్లా మీరు ఏం చేయాలి, 2 నిమిషాలు చేయొచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది అనుకోండి, ఇక్కడ ఏదన్నా ఆయిల్ కానీ లేదంటే కోల్డ్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏమన్నా వాడొచ్చు. ఇవి వాడడం కేవలము లూబ్రికేషన్ గురించే, మీ ఇక్కడ రాపిడి తగ్గడానికి మాత్రమే. సో ఇవి మీరు వాడుకోవచ్చు. దీంతోపాటు మీరేం చేయొచ్చు, నైట్ పడుకునే ముందర మీకు నేను ఒక మంచి టిప్ చెప్తాను. మీరేం చేయాలి, ఇలా టేప్ తీసుకోండి. ఓకే, టేప్కి నేనేం పెట్టాను, మెంతి గింజలు పెట్టాను. చూడండి మీకు క్లారిటీ కనబడుతుందా. సో ఇది టేపు, టేప్కి నేను మెంతి గింజలు పెట్టాను, స్ట్రెయిట్ లైన్లో పెట్టాను. ఎండిన మెంతు గింజలు ఈ టేప్ మీకు మామూలుగా మెడికల్ షాప్లో దొరుకుతుంది. మీరు ఏమనాలి, పేపర్ టేప్ అంటే సరిపోతుంది. సో ఏం చేయాలి, మీరు నైట్ పడుకునే ముందు, నేను చెప్పాను కదా ఈ ఏరియా ఎడమ మోకాలు నొప్పి ఉన్నప్పుడు, సో
ఎడమ చేతిలోని లిటిల్ ఫింగరు మిడిల్ జాయింట్ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇలా వేసేయాలి. ఇదిగోండి, నేను కంప్లీట్గా ఈ జాయింట్ని కవర్ చేశాను. మనకు ఈ జాయింట్లో ప్రాబ్లం ఉంది, ఈ జాయింట్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో కంప్లీట్గా ఈ జాయింట్ కవర్ అవ్వాలి. చూడండి, నేను ఈ జాయింట్ కంప్లీట్ కవర్ చేశాను. ఇది పెట్టాక ఒక 2 మినిట్స్ ఇలాగా గట్టిగా నొక్కాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ స్లోగా నొక్కండి. నొక్కాక పడుకోండి. పొద్దున్న లేగానే ఇది తీసేయండి. తీసేసి పడేసేయండి. మళ్ళీ తర్వాత రోజు కొత్త టేపు, కొత్త గింజలు మళ్ళీ పెట్టుకోండి. సో కొంతమందికి మాత్రమే ఏదైనా టేప్ ఎలర్జీ ఉంటే వాళ్ళకు చిరాగ్గా, దురదగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు అది ఇది వాడాల్సిన పని లేదు. అది చాలా తక్కువ మందికి, 100లో 100 మంది 100లో 1 ఒకరికో 2 ఇద్దరికో అలా నేను చూశాను. సో కాబట్టి మెజారిటీ వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. ఇంకోటి మీరు చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే, దీన్ని గట్టిగా చుట్టకూడదండి. చుడితే ఏమవుతుంది, మీరు పడుకోలేరు, ఇది మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంది. అలా ఉండకూడదు. అలా అని చెప్పేసి లూజ్గా ఉండకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి. అంటే మిమ్మల్ని ఇబ్బంది చేయకుండా ఉండేటట్టు ఉండాలి. ఇంకొక జాగ్రత్త ఏం తీసుకోవాలి, మీరు ఈ గింజలని తడవకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైట్లో వాష్రూమ్కి వెళ్ళారు, సో అప్పుడు జాగ్రత్తగా ఇవి తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ తెలియకుండా తడిచినాయి, అప్పుడు ఏం చేయాలి, వెంటనే ఆ గింజలు తీసేసి పక్కబెట్టేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ సీడ్స్ వాడండి. ఈ రెండే రెండు జాగ్రత్తలు మీరు పాటించాల్సింది. గింజను తడవనకూడదు, ఒకవేళ తడిస్తే వెంటనే తీసేయండి, మరి గట్టిగా చుట్టకండి. ఇవి పాటిస్తే సరిపోతుంది. సార్, మాకు ఎన్ని రోజుల్లో ఇలా చేయడం వల్ల మాకు గుణం కనిపిస్తుంది? అది వాళ్ళు తీసుకునే ఆహారము, వాళ్ళ మెంటల్ స్టేటస్, వాళ్ళకున్న వ్యాధి తీవ్రత, ఈ వ్యాధితో పాటు ఇంకేమైనా వ్యాధులు ఉన్నాయా, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి. ఒకరికి ఒక రోజులో గుణం కనిపించవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మీరు చెప్తుండగానే మేము ట్రై చేసామండి, మాకు కొద్దిగా తేడా కనిపించిందని అనేవాళ్ళు ఉన్నారు. సో అట్లా 2 రోజులు చేసామండి, మాకు అంత గుణం కనిపించలేదని అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఒకటి, మీరు కరెక్ట్గా నొక్కి ఉండకపోయి ఉండాలి, లేదు అంటే మీకు సమస్య కొద్ది తీవ్రంగా ఉంది కాబట్టి టైం అన్నా పట్టే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి, మీరు ఫుడ్లో ఏం జాగ్రత్త తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎముకల సమస్యలు వస్తే చాలా వరకు కాల్షియం సంబంధించి ఉంటుంది. సో కాబట్టి ప్లాంట్ బేస్డ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి పాలు ఎముకలకు మంచిది అనే అపోహ నుంచి బయటికి రండి. సో దాని మీద మీకు చాలా ఇంకా మీకు తెలుసుకోవాలంటే కూడా చాలా విషయాలు నెట్లో ఉన్నాయి. నేను అంత డీప్ పోవాలనుకోవట్లేదు, బట్ ఒక విషయం మాత్రం క్లారిటీ ఏం చెప్తున్నా అంటే, మోకాలు నొప్పికి పాలు వాడడం మాత్రం శ్రేయస్కరం కాదు, దేశీయ ఆవు పాలైనా సరే. సో రా మిల్క్ పాలు కరెక్ట్ కాదండి. సో మరి కాల్షియం మనకి ఎలా రావాలండి? మీరైతే పాలు తాగొద్దండి కదా, మీరు నువ్వులు, బ్రహ్మాండమైన నువ్వులు తినడం వల్ల మీకు బ్రహ్మాండంగా కాల్షియం వస్తుంది. దాని తర్వాత రాగులు, అలాగా మీరు ప్లాంట్ బేస్డ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ తినండి. తర్వాత వీలైనంత వరకు స్టమక్ ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే మోషన్ క్లియర్గా ఉంటుందా చూసుకోండి. సో ఒక్కోసారి మోషన్ క్లియర్ లేనప్పుడు కూడా మీకు నొప్పులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మోషన్ ఫ్రీగా ఉండేట్టు చూసుకోండి, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉండేట్టు చూసుకోండి, అండ్ రెగ్యులర్గా మీరు ఫిజియోథెరపీయో, యోగానో రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ దాంతోపాటు వాకింగ్ అనేది కంపల్సరీ. ఏ జబ్బున్నా సరే మీరు ఎంతవరకు నడవగలిగితే అంతవరకు నడవండి. నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది పేషెంట్ నాకు చెప్తున్నారు ఏంటంటే, డాక్టర్ గారు మేము ఇంట్లో పనిచేస్తూ ఉంటాం కదండి, ఇంట్లో నడుస్తూ ఉంటాం కదండి, మళ్ళీ ఇంకా స్పెషల్గా నడవాలా అని చెప్పేసి. సో ఇంజను
మళ్ళీ మళ్ళీ ఆన్ ఆఫ్ చేసినప్పుడు మనము ఎంతైతే దూరము వెళ్ళలేమో అట్లాగే కూర్చొని లేవడం వల్ల ఒక బాడీలో ఒకలాగా ప్రక్రియ ఉంటుందని, మనం కంటిన్యూస్ ఒకే స్పీడ్ తోటి ఒక డిస్టెన్స్ నడిచినప్పుడు బాడీలో జరిగే ప్రక్రియలు వేరండి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. సో ఇవన్నీ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ చేస్తే మీరు మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడడానికి చాలా మంచి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు రెండు మూడు హెర్బల్ డికాషన్ చెప్తాను నేను, వాటిని కూడా రెగ్యులర్గా మీరు పాటించండి. ఎందుకంటే ఈ సమస్య చాలామందికి ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ విషయాలు మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జామ ఆకుల కషాయము. కషాయం అంటే హెర్బల్ డికాషన్. అయితే మీరు గ్రీన్ టీ అంటున్నారు కదా, గ్రీన్ టీ లాగానే ఇవి హెర్బల్ టీస్ తాగండి. ఒకటి జామాకుల కషాయము, రెండవది వచ్చేసి పారిజాత కషాయము, మూడోది వచ్చేసి గరిక కషాయము, నాలుగవది బిల్వపత్రి ఆకు. దాన్ని మనం మారేడు దళం అంటాం కదా. సో చేసుకునే విధం మీకు తెలిసే ఉంటుంది. వేడి నీళ్ళల్లో ఒక గ్లాస్ వేడి నీళ్ళల్లో పెద్దవైతే నాలుగు ఆకులు, చిన్నవైతే పది ఆకులు వేసేసి ఒక ఐదు నిమిషాలు స్లో సిమ్లో మరిగించండి. తీసేసి మీరు అలా తీసుకోగలిగితే అలాగే తీసుకోండి, లేదు అంటే అందులో తాటి బెల్లం వేయండి. తాటి బెల్లం వేసుకొని మీరు వేడివేడిగా తీసుకోండి, చల్లగా అయిన తర్వాత తీసుకోండి. సో ఎంటీ స్టమక్ తీసుకునే ప్రయత్నం చేయండి, అంటే పొద్దున ఒకసారి అండ్ సాయంత్రము 5-6 ఆ ప్రాంతంలో తీసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలామంది మన పేషెంట్స్ బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, దీని నుంచి వాళ్లకు మంచి రిలీఫ్ దొరికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ విషయం చెప్పినా దాని మీద మేము పరిశోధన చేసి 10 మందికి బాగుపడితేనే ఆ విషయాలు మీతో షేర్ చేస్తాం. సో కాబట్టి మీరు నేను చెప్పే విషయాల్ని మీరు ఎక్కువగా ఆలోచన చేయకుండా మీరు పాటించవచ్చు, దాని నుంచి మీరు బెనిఫిట్ తీసుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ఇంకో టాపిక్తో కలిసే ప్రయత్నం చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, బాయ్.